నమస్తే అక్క. నమస్తే మా అక్క. ఈరోజు మహాశివరాత్రి ఉంది, మహిళల దినోత్సవం. ముందుగా మహిళలకి ఏం చెప్పబోతున్నారు? ముందుగా మొత్తం ప్రపంచ మహిళా మనులందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా మహిళలందరికీ మరియు సోదర సోదర మనులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. అక్క, ఈరోజు ఏదైతే ధర్నా అయితే ఏదైతే చేస్తున్నారో GO 3, దానివల్ల మహిళలకి ఎలాంటి నష్టాలు ఉంటాయి? యాక్చువల్లీ ఏంటంటే, ఇనీషియలీ 1996లో GO 41 వచ్చింది. మన పివి నరసింహారావు గారు ఏదైతే ఉందో దాన్ని ప్రవేశపెట్టారు. సో ఆ ప్రపోజ్ చేశారు ఆ టైంలో. 1996లో GO 41 వచ్చింది. సో దానివల్ల ఏంటంటే, మహిళలందరికీ 33% రిజర్వేషన్ వచ్చింది. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 3 decades కావస్తుంది, అది ఇంప్లిమెంట్ చేయలేదు ఇప్పటివరకు. చేయకుండా ఇప్పుడు ఒక కొత్త GO 3 అని తీసుకొచ్చారు. ఈ GO 3 వల్ల ఏమవుతుందంటే, ఓవరాల్గా చూస్తే మనకి ఇట్ ఈస్ ఓన్లీ మనకి 12-13% రిజర్వేషనే వస్తుంది. యాక్చువల్లీ 33% రిజర్వేషన్ ఉన్నప్పుడు ఏంటి అంటే, ప్రతి మూడవ పోస్టు, మూడు పోస్టులలో ప్రతి మూడవ పోస్టు మహిళకి రిజర్వ్ అయ్యి ఉండేది. బట్ నౌ ఏంటంటే, ఈ జీవో దీనివల్ల ఏదైతే ఉందో 12%కి పడిపోయింది. సో మీరు ప్రతి దాంట్లో రెండు పోస్టులు ఇచ్చుకుంటూ పోతే దెర్ ఈస్ నో థర్డ్ పోస్టు టు గివ్, మనకి ఇవ్వడానికి లేదు. సో ఆ విధంగా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ 33% నుంచి 12%కి పడిపోతున్నాం మనం. సో దానివల్ల తీవ్రమైన నష్టమే. మీరు ఎడ్యుకేషన్ వైజ్ అయినా జాబ్స్ విషయాల్లో చాలా చాలా అన్యాయం జరుగుతుంది. అండ్ మహిళా దినోత్సవం రోజు మేము మెయిన్ ఈరోజు ఇక్కడ అందరం ఉండడానికి రీజన్ ఏంటంటే, కంప్లీట్లీ మేము అపోజ్ చేస్తున్నాం. ఏదైతే 33% ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయండి, కానీ ఇదేంటి ఈ పాలన ఏంది, ఈ కొత్త ప్రతిపాదన ఏంది, దీనివల్ల కంప్లీట్గా కంపల్సరీ అందరికీ నష్టమే. సో మహిళలందరూ ముందుకు రండి. యాక్చువల్గా మీకు అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది, ఏం అన్యాయం జరుగుతుంది. ఏదో GO 3 వచ్చింది అయిపోతుంది అనుకుంటున్నారు, కానీ దానివల్ల ఆల్మోస్ట్ మనకి ఇంత నష్టం జరుగుతుంది. 13% అవుట్ ఆఫ్ 33%, ఇఫ్ ఇట్ ఆల్ 13% తీసేస్తే 20% లాస్ వస్తుంది మనకి. సో అది న్యాచురలీ మనం అందరం ఫైట్ చేయాల్సిన ఇష్యూ. ఇది ఓన్లీ కవితక్క గారు తను ముందుకు వచ్చి చేస్తున్నారు, కానీ తన ఇష్యూనే, తన కోసం కాదు ఇది, మన మహిళలందరి ఇష్యూ. మన మహిళలందరం కలిసి పోరాడాల్సిన ఇష్యూ ఇది మనకి. ఓకే అక్క, మీ దృష్టిలో ఇప్పుడు మనం కాంగ్రెస్ పాలన చూస్తున్నాము, సో ప్రజా పాలనలాగా మీకు అనిపిస్తుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఎక్కడో ఎగ్జాంపుల్ అవసరం లేదు, GO 3 తీసుకొచ్చాం. ఏం ప్రజాపాలన అంటాం దీన్ని ఇప్పుడు? అంటే 33% ఉన్నదాన్ని 13-12% పడేస్తే అది ప్రజాపాలన అవుతుందా? కాదు. ఏదో ఉచిత బస్సులు ఇచ్చారు, దానివల్ల ఏంటి, ఉచిత బస్సులు ఇవ్వకుండా వృత్తిని కల్పించండి. వృత్తి అదే ఏదైతే అమౌంట్ ఉందో దాంతో మహిళలకి ఇంకా వృత్తిని కల్పించండి, మీకు అంత మంచి పాలన ఉంటే. సో అది కాకుండా కంప్లీట్లీ ఏంటంటే, వెండెట ఓన్లీ ప్రతీకారము పగలు తీర్చుకునే పాలన కనిపిస్తుంది, కానీ నిజంగా ప్రజాపాలన అయితే కనిపించలేదమ్మా.